హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కనుక వాట్సాప్ ఉన్నట్లయితే మీ వాట్సాప్ కూడా ఎప్పటికైనా హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ వాట్సాప్ని కనుక ఎవరైనా సరే హ్యాక్ చేశారు అంటే మీ వాట్సాప్ యొక్క డేటా అనేది వాళ్ళైతే యాక్సెస్ చేయగలుగుతారు. మీరు వాట్సాప్లో చేసే చాటింగ్ కావచ్చు, మెసేజెస్ అండ్ అలాగే వీడియో కాల్స్ అండ్ అలాగే వాట్సాప్ ఆడియో కాల్స్ ఇవన్నీ కూడా అయితే వాళ్ళైతే చూడగలరు, వినగలరు. మొత్తాన్ని అయితే వాళ్ళైతే యాక్సెస్ చేస్తారు మీ వాట్సాప్ని. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మీ వాట్సాప్ని ఎవరైనా సరే హ్యాక్ చేస్తారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది అయితే చెప్తాను. అండ్ అదేవిధంగా మీ వాట్సాప్ని ఎవరైనా సరే హ్యాక్ చేయకుండా సెక్యూర్గా ఎలా ఉంచుకోవాలి అనేది కూడా అయితే చెప్తాను. దీని గురించి ఒక సీక్రెట్ సెట్టింగ్ అయితే ఉంది, చాలామందికి ఆ సెట్టింగ్ గురించి అయితే తెలియదు, దాని గురించి అయితే ఈ వీడియో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంది బోర్డు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము మన వాట్సాప్ని ఎవరైనా సరే హ్యాక్ చేస్తారా లేదా అని అయితే తెలుసుకుందాం. దీని గురించి మీరు ఫస్ట్ అయితే మీ వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ యొక్క హోమ్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు లింక్డ్ డేవిస్ అయితే కనిపిస్తుంది కదా, థర్డ్ ఆప్షన్, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి మీరు ఎవరైనా సరే మీ వాట్సాప్ని హ్యాక్ చేశారు అంటే వాళ్ళ యొక్క డేవిస్ నేమ్ అనేది ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. అంటే మీ వాట్సాప్ అనేది ఇంకొకరికి షేర్ చేయబడుతుంది అనేది అయితే ఇక్కడైతే చూపిస్తుంది. ఈ సింపుల్గా ఇక్కడ నుంచి అయితే మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే హ్యాక్ చేయలేదు అంటే ఇప్పుడైతే నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ ఇది విధంగా అయితే ఉంటుంది. హ్యాక్ చేసి వాళ్ళ యొక్క డేవిస్ నేమ్ అనేది అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు అయితే సింపుల్గా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ వచ్చేసి మీరు ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ వాట్సాప్ని ఎవరైనా యాక్ చేస్తే మీ డేటా అనేది వాళ్ళు యాక్సెస్ చేయకముందలే మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళ డేటా అనేది మొత్తం అయితే తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తర్వాత ప్రయోజనం అయితే ఉండదు. అందుకే మీరు మొత్తాన్ని అయితే సెట్టింగ్ అయితే ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఈ సెట్టింగ్ మీరు ఇప్పుడైతే తెలుసుకున్నారు లేదా అంతకంటే ముందే మీకు తెలుసా అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియోకి ఇంకా లైక్ చెప్పినట్లయితే లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనము మన వాట్సాప్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఉండాలి అంటే ఒక సెట్టింగ్ అయితే ఉందని అయితే చెప్పాను కదా, దాని గురించి అయితే చెప్తాను. దాని గురించి ఫస్ట్ మీరు చేస్తుంది ఏంటి అంటే మీ వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. వాట్సాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మీరు అకౌంట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు వచ్చేసి ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 2-స్టెప్ వెరిఫికేషన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఒక 6 డిజిట్స్ అయితే పిన్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఆ పిన్ కనుక మీరు సెట్ చేసుకున్నట్లయితే మీ వాట్సాప్ని ఎవరు కూడా అయితే టచ్ కూడా అయితే చేయలేరు, ఎందుకంటే మీరు మీ వాట్సాప్ని ఎక్కడ కూడా లాగిన్ చేయాలి అంటే అంతే ఎక్కడైనా సరే ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ 6 డిజిట్స్ అయితే పిన్ అయితే ఏదైతే పెట్టుకుంటున్నారో ఇప్పుడు దాన్ని అయితే అక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఎవరైనా హ్యాక్ చేయాలన్నా సరే లేకపోతే మీరు వేరే ఫోన్లో మళ్ళీ మీ అకౌంట్ని ఓపెన్ చేయాలి అన్నా సరే ఖచ్చితంగా ఈ 6 డిజిట్స్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. దీని గురించి మీరు టర్న్ ఆన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి మీరైతే ఈ పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు పిన్ సెట్ చేయడం రాలేదు అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ పిన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది దాని గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ రెండు ట్రిక్స్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయితే అవుతాయి. ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మీరు అదే ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మీ వాట్సాప్ని ఎవరైనా సరే యాక్సెస్ చేశారా లేదా అనేది. ఒకవేళ యాక్సెస్ చేశారు అంటే దాన్ని అయితే అక్కడి నుంచి రిమూవ్ అయితే చేసుకోండి, లేకపోతే మీ వాట్సాప్ డేటా అనేది వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. పూర్తిగా హ్యాక్ చేయకుండా ఉండాలి అంటే ఈ సెకండ్ స్టెప్ అదే 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటే ఎవరు కూడా మీ వాట్సాప్ని అయితే హ్యాక్ అయితే చేయలేరు. ఇది గా ఇవాళ్ళ వీడియో. ఈ 2 సెట్టింగ్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్.